రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం కార్యక్రమం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా చివరి రోజున అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంపొందించాలన్న సమున్నత లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా వార్డు స్థాయి నుండి రాష్ట స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ కోట్లాది మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడంతో పాటు సరిపడ నిధులు సైతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజల సమక్షంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని అన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు, పిఎన్ఆర్ కాలనీలో నిర్మించిన వైకుంఠధామాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నరేంద్ర కాలనీతో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. మొదటి వరకు వార్డు కమిటీలు కూడా మీటింగ్లు చేసుకోవడం జరిగింది. వార్డు కమిటీ మీటింగ్లలో ఏ కాలనీలో ఏమేమి సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కటి అన్ని ఐడెంటిఫై చేసి వాటిని అన్ని వన్ బై వన్ గా అన్నగారి దృష్టికి తీసుకెళ్లి దానికి. సో ఇప్పుడు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ద్వారా రెండు ప్రోగ్రామ్స్ కూడా, అంటే ఈరోజు ఇనాగరేషన్ కూడా అయింది, ఒకటి పార్క్ కూడా, తర్వాత ఒక వైకుంఠధామం కూడా ఇనాగరేషన్ కూడా అయింది. సో ఇలా అంటే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత గౌరవ మినిస్టర్ కేటీఆర్ సార్ అండ్ హరీష్ రావు సార్ వారు ఆలోచన ప్రకారం మనం పట్టణ ప్రగతిలో ఏవైతే ముఖ్యంగా పారామీటర్స్ ఉన్నాయో, ప్రతి అంటే మున్సిపాలిటీలో వైకుంఠధామం ఖచ్చితంగా స్థానం కూడా ఉండాలి, తర్వాత హరితహారంలో బాగా అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఈ 10 డేస్లో కొంచెం డ్రైవ్ కూడా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికీ ఐ సపోజ్ 6 మొక్కలు కూడా, ప్రతి ఒక్క ఇంటికి అడిగిన 6 మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ కాలనీలో కూడా చూస్తే ఎక్కడైనా స్థలాలు ఉంటే అక్కడ కూడా మీరు 6 మొక్కలు కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటి ఎక్కడైనా ఇంకా కూడా మీకు మొక్కలు కావాలి అంటే మీరు మీ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి అడిగి అది కూడా మీకు ఖచ్చితంగా అందుబాటులో తీసుకొని వస్తున్నారు. సో ఈరోజు మళ్ళీ అలాగే మన సంగారెడ్డి జిల్లా హరితహార ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా 7వ విడత కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఈ లాస్ట్ డే పట్టణ ప్రగతి 3వ విడత కార్యక్రమం మున్సిపాలిటీలు కానీ గ్రేటర్ కానీ ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 7 సంవత్సరాల కాలంలో మీరందరూ ఆలోచన చేయాలి ఒకసారి, వర్షాలు ఏ విధంగా ఉండే, ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా వర్షాలు వస్తూ ఉన్నాయి, హరిత తెలంగాణగా మార్చడానికి దీనికి సపరేట్గా ఫండ్స్ పెట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి మున్సిపాలిటీలో చెట్లు నాటాలి, అడవి పెంపకాలను పెంపొందించాలి, వానలు తిరిగి రావాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హరితహార ప్రోగ్రాం కొనసాగుతూ ఉన్నది. ఈరోజు పల్లెలు పచ్చదనంతో విదజల్లుతూ ఉన్నాయి. వైకుంఠధామాలు ఈరోజు పరిశుభ్రత